సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నగరాల రూపురేఖలను మార్చేసింది. పచ్చదనం పరిశుభ్రత పెరిగింది. మంచినీరు మౌలిక వసతులు మెరుగునపడ్డాయి. సువిశాలమైన రోడ్లు సుందరమైన పార్కులు కనువిందు చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టణ ప్రగతి సాధించిన విజయాలపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి దేశంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో డిపార్ట్మెంట్ల వారీగా సాధించిన ప్రగతిని ఇవాళ ప్రజల ముందుంచడం అనేది పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి అనేది కేసీఆర్ ముఖ్యమంత్రి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్టు. పట్టణ ప్రగతిని తీసుకొచ్చేటువంటి విప్లవం చాలా పెద్ద ఎత్తునందని చెప్పుకోవచ్చు. ప్రతి నగరంలో యొక్క రూపురేఖలను మార్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పచ్చదనం అట్లాగే పరిశుభ్రత పెరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు వచ్చాయి. మనం ప్రస్తుతం ఖమ్మం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఉన్నాం. ఖమ్మం నగరంలోనే ఇటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దాదాపు 10 చోట్ల నిర్మించారు. 2-3 చోట్ల పెద్ద ఎత్తున ఇంత పెద్ద మార్కెట్లను నిర్మించి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన కూరగాయలను అట్లాగే నాణ్యమైనటువంటి నాన్ వెజ్ ఫిష్ అండ్ చికెన్ లాంటివి మటన్ లాంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజా జీవనం బాగుండాలి అంటే కనుక హైజీనిక్ ఫుడ్ ఉండాలనేటువంటిది పట్టణ ప్రగతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందులో భాగంగానే పార్కులు అభివృద్ధి చేశారు. పెద్ద ఎత్తున మున్సిపాలిటీలలో అట్లాగే నగర కార్పొరేషన్లలో కూడా పెద్ద ఎత్తున పార్కులు ఏర్పాటు చేశారు. హైజీనిక్ మార్కెట్లతో పాటు వైకుంఠధామాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెద్ద విశాలమైన రోడ్లు, దాంతోపాటు వాటి మధ్యన డివైడర్లలో మొక్కలను పెంచడంతో పాటు హైమాస్ లైటింగ్, అట్లాగే విద్యుత్ కాంతుల వెలుగులతో పట్టణాలను తీర్చిదిద్దారు. ఖమ్మం జిల్లాలో చూసుకున్నప్పుడు ఖమ్మం, సత్తుపల్లి, వైరా 3 మున్సిపాలిటీలు, మధిర 4 మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఖమ్మం కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. స్థానిక మంత్రి పోడా అజయ్కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్కులు అభివృద్ధి చేశారు. దాదాపు గోళ్లపాడు ఛానల్ అనేటువంటి ఒక మురుగు కూపాన్ని అద్భుతంగా సుందర వనంగా తీర్చిద్ది. దాదాపు 50 ఎకరాల పైచలకు స్థలాన్ని రీక్రియేట్ చేసి దాని మీద అడుగడుగున పార్కులు నిర్మించినటువంటి ఒక సుందరమైన స్వప్నం ఖమ్మం నగరంలో ఆవిష్కృతమైంది. అట్లాగే సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా ఉన్నటువంటి వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఇప్పుడు గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగింది. అర్బన్ పార్కులను అభివృద్ధి చేశారు. ప్రతి మున్సిపాలిటీలో కూడా అవకాశం ఉన్న మేర శ్మశాన వాటికలను వైకుంఠధామాల పేరుతో అభివృద్ధి చేశారు. సిసి రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా పచ్చదనం పరికి పెద్ద ఎత్తున ఆస్కారం కల్పించారు. దాంతోపాటే ఓపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకునేందుకు పార్కులను కూడా నిర్మించి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా సాయంత్రం, ఉదయం సాయంత్రం వ్యాయామానికి ఉపయోగించిన పరిస్థితి కనపడుతుంది. గతంలో ఇల్లు ఇంట్లో ఉండాలి, లేదంటే ఏదైనా పని మీద బజార్కు రావాలనేటువంటిది మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా పట్టణాల్లో జరిగినటువంటి ప్రగతి వల్ల ఓపెన్ జిమ్లు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, అట్లాగే పిల్లలు ఆడుకునేందుకు కూడా ఒక స్పేస్ లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, అట్లాగే కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీలో కూడా గణనీయమైన అభివృద్ధి కనపడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులలో కూడా గ్రీనరీ కేటగిరీలో ఇల్లందు రాష్ట్రంలో ఉత్తమ అవార్డు గెలుచుకుంది. 2వ సారి నంబర్ 1గా నిలిచింది. అట్లాగే కొత్తగూడెం కూడా మా వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ మేనేజ్మెంట్లో నంబర్ 1 స్థానం నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్క నిధులు ఇస్తూ మౌలిక వసతులను పట్టణాల్లో డెవలప్ చేస్తూ పచ్చదనాన్ని, పరిశుభ్రతను పెంపొందిస్తూ వేస్ట్ మేనేజ్మెంట్, అట్లాగే పరిశుభ్రమైనటువంటి కూరగాయలు, నాన్ వెజ్ అట్లా అందిస్తూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెవలప్ చేస్తూ, అట్లాగే చివరి మజిలీ, మానవుడి చివరి మజిలీని కూడా అద్భుతంగా జరిగేలాగా, అదొక అంతిమ యాత్రను కూడా అందరూ సెలబ్రేట్ చేసేలాగా తీసుకొచ్చేటువంటి వైకుంఠధామాలు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో పట్టణ ప్రగతి గడిచిన 10 ఏళ్ల కాలంలో తీసుకొచ్చేటువంటి అనేక మార్పులను మన కళ్ళ ముందుంచుతుంది. దీంతో ప్రజా జీవితం కొంత మెరుగుపడింది, ప్రజల యొక్క ఆలోచన సరళి మారింది, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రగతిలో పాల్గొంటున్నారు. డ్రైన్లు క్లీన్ చేసుకోవడం కావచ్చు, అట్లాగే తమ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవడం కావచ్చు, అధికారులకు చెప్పి పరిష్కరించుకున్న పరిస్థితి కనబడుతుంది. పట్టణ ప్రగతి తీసుకొచ్చినటువంటి మరొక మౌలికమైన మార్పు ఏంటంటే అర్బన్ ఏరియాస్ ఏవైతే మున్సిపాలిటీసులు, కార్పొరేషన్లు ఉన్నాయో వాటిలో పెద్ద ఎత్తున సీసీ డ్రైన్ల నిర్మాణం జరిగింది, సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని గొప్పగా పెంచడం కూడా ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఏళ్ళు తరపడి చిక్కులు పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాలను సరిచేశారు. ఆ విద్యుత్ లైన్లను తీసుకొచ్చిన
పరిస్థితి పట్టణాల్లో సాధించినటువంటి ప్రగతి అనేది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే అర్బనైజ్డ్ పీపుల్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజా జీవితం అర్బన్ వైపుకి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో సరైన మౌలిక వసతులు ఉండాల్సిన అవకాశం ఉంటుంది అట్లాగే ఖమ్మం నగరంలో చూస్తే ఇవాళ దాదాపు ఇవాళ ఒక్కరోజే 10 వాటర్ ట్యాంకులను ప్రారంభిస్తున్నారు మిషన్ భగీరథ ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారో దాని ద్వారా సురక్షితమైన మంచినీటిని ప్రజలకు అందించాలన్న భాగంగా తీసుకొచ్చినటువంటి మౌలిక వసతులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు తాగినట్లయితే కనుక అనేక రోగాలకు దూరంగా ఉండేటటువంటి ఒక లక్ష్యంతో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి మిషన్ భగీరథ ఇవాళ మున్సిపాలిటీలన్నింటిలో కూడా ఖమ్మం కావచ్చు వైరా సత్తుపల్లి కావచ్చు మధిర కావచ్చు కొత్తగూడెం ఇల్లందు మనుగూరు లాంటి మున్సిపాలిటీలలో కూడా అదనపు నల్లాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాగునీరు అట్లాగే పచ్చదనము పరిశుభ్రత లాంటి ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో గణనీయమైన ప్రగతి సాధించినటువంటి నేపథ్యంలో పట్టణ ప్రగతిని సర్వత్రా కూడా ఇవాళ ప్రజానీకం కీర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శ్రీనివాసరావు సాంశర్ ఓటీ న్యూస్ ఖమ్మం నుంచి.